ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఒలీవ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యమును మీ మధ్యకు తీసుకురావడానికి కృప కలిగిన దేవుడు సహాయం చేశారు. మరి మొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి ఈ సమయంలో ఈ టీవీ ద్వారా వాక్యము తీసుకొని మీ మధ్యకు రావడానికి మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, ఒలీవ టీవీ వ్యవస్థాపకులు రత్నకుమార్ దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో మరి మా ప్రియ సేవకురాలు దైవజనురాలు ఎస్తేరమ్మ గారు భద్రాచలంలో సువార్తికురాలుగా ఉంటూ దేవుని పరిచర్యను జరిగిస్తూ పాల్వంచ, కొత్తగూడెము, ఇల్లందు, మనుగూరు ఈ పరిసర ప్రాంతాలలో దేవుని సేవను మరి ఎంతో చక్కగా జరిగిస్తూ, ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి పని జరిగిస్తూ దేవుని కొరకు మరి మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి దైవజనురాలు ఎస్తేరమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారిని దేవుడు దీవించి రాబోయే కాలంలో అధికముగా వారిని ఇంకా తన పరిచర్యలో వాడుకొనుగాక. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మరి దైవజనుడైనటువంటి పౌలు దైవజనుడు కొరంథీ సంఘాన్ని ఉద్దేశించి వ్రాసినటువంటి ఈ మాటను కొద్దిసేపు మనము ధ్యానం చేసుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని వాక్యము తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మనను ఎందుకు పిలిచాడు? దేవుడు ఎందుకు తన యొద్దకు మనని పిలుచుకున్నాడు? ఆ పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశము, ఆయన పిలుపులో ఉన్నటువంటి ఏర్పాటు ఏమిటి? ఎందుకు ఆయన మనని పిలుచుకున్నాడు? ఏ ఉద్దేశముతో మనని ఏర్పరచుకున్నాడంటే దైవజనుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయుట కొరకు పిలిచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపును గుర్తించావా? గమనించావా? దేవుని పిలుపులో నీవు ఉన్నావా? ఉన్నట్లయితే ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయనతో మంచి సహవాసాన్ని కలిగినటువంటి కుటుంబముగా నీ కుటుంబం ఉండాలి. ఆయనతో సహవాసం చేసేటువంటి స్త్రీగా పురుషునిగా నీ ఉండాలి. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి. ఒకప్పుడు మనము అజ్ఞానములో తెలియక లోకములో సహవాసం చేశాం, మనుషులతో సహవాసం చేశాం, ధనముతో సహవాసం చేశాం, కులముతో సహవాసం చేశాం, మతములో సహవాసం చేశాం, వెండి బంగారములతో సహవాసం చేశాం, రాజకీయ నాయకులతో సహవాసం, ఒకప్పుడు తెలియక సినీ మరి యాక్ట్రెస్తో సహవాసం, ఇలా లోకంలో రకరకాల సహవాసాలు చేసి మరి ఎంతగానో నష్టపోయాం, పాపములో కూరుకుపోయాం, శాపములో మునిగిపోయాం, దేవునికి దూరమైపోయాం, దేవుని ఉగ్రతకు గురయ్యాం, దేవుని రాజ్యానికి వేరుపరచబడి దేవుని జీవములో నుండి వేరు చేయబడ్డాం. అయితే కృప కలిగిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకములోకి పంపి ఆయన కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తము చేత మనకు విమోచనము కలిగించి మనని పరిశుద్ధపరుచుకొని ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము ఒకప్పుడు లోకముతో సహవాసం చేశాము, ఒకప్పుడు పాపములో సహవాసం చేశాము, ఒకప్పుడు అజ్ఞానములో అంధకారములో మరి మనుషులతో సహవాసం చేసి సమయాన్ని పోగొట్టుకున్నాము, ఎంతో నష్టపోయాము, ఎన్నో శ్రమల పాలయ్యాము, ఎంతో కృంగిపోయాము, ఎన్నో నింద అవమానాలకు గురయ్యాము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇప్పుడు యేసుక్రీస్తును ఎరిగినటువంటి మనము, ప్రభువును నమ్ముకున్నటువంటి మనము అనుదినము ఆయనతో మనము సహవాసం చేసే వ్యక్తులుగా ఉండాలి.
ఆయనతో సహవాసం చేయడం కొరకే ఆయన మనను పిలుచుకున్నాడు. ఆయనతో మనం సహవాసం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటే, యోబు గ్రంథంలో గనక మనం గమనిస్తే, యోబు గ్రంథము 22వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే, యోబు గ్రంథములో ఒక మాట మనం చదువుకుందాము. లేఖనాల్లో నుంచి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి దేవునితో ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో నిత్యము, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఆయన వెంబడిస్తూ ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది. ఎవరితో సమాధానము? దేవునితో సమాధానం కలుగుతుంది, మనుషులతో సమాధానం కలుగుతుంది. కుటుంబంలో సమాధానము, సంఘములో సమాధానము, నీవున్న సమాజంలో సమాధానం కలిగి ఉండగలుగుతావు. అంతేకాదు, ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తావో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావో, నీకు సమాధానం కలిగినప్పుడు అదేం చేస్తుందంటే నిన్ను మేలుకరమైన స్థితిలోకి నడిపిస్తుంది. నీకు సమాధానంతో పాటు నీకు మేలు కూడా కలుగుతూ ఉంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ ఒలీవ టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి మీరు అనుదినము యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే నీకు సమాధానం కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది, నువ్వున్న ప్రాంతంలో సమాధానము, నువ్వు చేసే ఉద్యోగంలో సమాధానము, నీ వ్యాపారంలో సమాధానము, నీ ఇంటిలో భార్యతో సమాధానము, భర్తతో సమాధానము, పిల్లలతో సమాధానము, నీ అత్తమామలతో సమాధానము, నీ తోడబుట్టిన వారితో రక్త సంబంధులతో సమాధానం కలిగి ఉంటావు. అంత మాత్రమే కాకుండా నీకు మేలు కలుగుతుంది. అనగా నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటి కీడు, నీ మీదకి వచ్చేటువంటి కీడు, నీ కుటుంబంలోకి వస్తున్న కీడు, నీ వ్యక్తిగత జీవితం మీదకి వస్తున్నటువంటి కీడంతా కూడా తొలగిపోయి అది నీకు మేలుగా మారుతుంది. కాబట్టి నీకు మేలుంది. యేసుక్రీస్తుతో సహవాసం చేసే వ్యక్తులకు, కుటుంబాలకు మేలు కలుగుతుంది. నువ్వు మనుషులతో సహవాసం చేస్తే, లోకముతో సహవాసం చేస్తే, లోకములో ఉన్న వాటితో సహవాసం చేస్తే నీకు కీడు కలుగుతుంది. మనుషులు నీకు కీడు చేస్తారు. నిన్ను నమ్మినట్టుగా ఉండి, నీ వెనకాలే ఉండి, నీ ప్రక్కనే ఉండి నీకు కీడు చేసే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనతో సహవాసం చేస్తే మనకు కలిగే మేలు ఏంటంటే, ఒకటి సమాధానం కలుగుతుంది, రెండవది మనకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం గమనిస్తే అబ్రహాము అనబడుతున్న ఒక భక్తుడున్నాడు. ఆది కాండంలో కనుక మనం వెళ్ళి గమనించినట్లయితే, అబ్రహాము అనబడుతున్నటువంటి భక్తుణ్ణి దేవుడు పిలిచాడు. ఊరు అనే పట్టణములో నుండి, విగ్రహారం చేస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి తనతో సహవాసము చేయమని అబ్రహాముకు సెలవిచ్చాడు. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి, దేవుడు పిలిచిన పిలుపును బట్టి అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ దేవుని వెంబడించడం ప్రారంభించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పటిదాకా విగ్రహాలతో సహవాసం చేసిన వాడు, తన ఊరిలో సహవాసం కలిగిన వాడు, తన దేశముతో సహవాసం చేసిన వాడు, తన బంధువులతో సహవాసం చేసిన వాడు, దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో, దేవుడు ఎప్పుడైతే అబ్రహాముతో మాట్లాడాడో, అబ్రహాము దేవునితో సహవాసం చేయడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసము చేయుట వలన అబ్రహామునకు దేవునితో సమాధానము కలిగింది. దేవునితో సమాధానం కలిగింది. అంతేకాదు, అబ్రహామునకు మేలు కలిగింది. దేవునికి స్తోత్రం. ఏ మేలు కలిగింది అబ్రహాము కంటే? అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి లోటులన్నీ తొలగిపోయాయి. ఎన్నో సంవత్సరాలుగా వివాహమై సంతానం లేక బాధపడుతున్నటువంటి అబ్రహాము జీవితంలో, మోడు బారిపోతున్నటువంటి తన జీవితంలో, తన కుటుంబంలో దేవుడు ఒక అద్భుతం చేసి చక్కటి వాగ్దాన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో ఉన్నటువంటి లోటులన్నీ తీరిపోతాయి. ఆయన నీకు స్నేహితుడవుతాడు. నీ
జీవితంలో ఉన్నటువంటి ప్రతి కొరతను, ప్రతి లోటును, ప్రతి ఇబ్బందిని ఆయన తొలగించి నీ స్నేహితుడు గనుక నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఆయనతో సహవాసం చేయాలి. అబ్రహాము ఆయనతో సహవాసం చేయుటను బట్టి గొప్ప కార్యం జరిగింది. ఆయనకు అద్భుతమైనటువంటి సంతానమును పొందుకున్నాడు. ఎంత మేలండి! దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెబుతూ ఉంది, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే అని చెప్పి. కాబట్టి అబ్రహాము మంచి స్వాస్థ్యమును, వాగ్దాన కుమారుణ్ణి పొందుకోగలిగాడు. ఎలాగంటే అబ్రహాము దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి. అబ్రహాము దేవునితో సహవాసం చేయుట కొరకు మరి ఎవరి సహవాసాన్ని వదిలిపెట్టాడు? లోక సహవాసాన్ని వదిలిపెట్టాడు, బంధువులతో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టాడు, మనుషులతో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టాడు, విగ్రహాలతో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టాడు, లోకంలో ఉన్న వెండి బంగారములతో ఉన్న సహవాసాన్ని వదిలిపెట్టుకున్నాడు. దేవునితో సహవాసం చేయుట ద్వారా అబ్రహాము కుటుంబములో ఎంతో దీవెన, ఎంతో మేలు కలిగింది, చక్కటి సంతానమును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, అబ్రహాము దేవునితో సహవాసం చేయుట ద్వారా అబ్రహాము కుటుంబములో గొప్ప వివాహం జరిగింది. చక్కటి కోడలు అబ్రహామునకు దొరికింది. దేవునికి స్తోత్రం. మంచి కష్టపడేటువంటి పరిశుద్ధురాలైన, నమ్మదగిన ప్రార్థనాపరురాలైన, యోగ్యురాలైన మంచి కన్యక అబ్రహామునకు కోడలుగా దొరికింది. ఎంత మేలండి! మంచి కోడలు రావడం ఎంత ఆశీర్వాదం! లోబడే కోడలు, ప్రేమించే కోడలు, ప్రార్థించే కోడలు, ఆత్మీయురాలైన కోడలు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక మంచి యవనస్తురాలు మరి కోడలుగా దొరకడము నిజంగా అబ్రహాము కలిగినటువంటి భాగ్యము. ఇది ఎలా కలిగింది అంటే అబ్రహాము దేవునితో సహవాసం చేయుట ద్వారా. అబ్రహాము దేవుని స్నేహితుడు అని దేవుడే సాక్ష్యమిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. సంఘమా, ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నీ దినములు, నీ సమయము ఎక్కువగా ఎవరితో గడుపుతూ ఉన్నావు? నువ్వు ఎక్కువగా ఎవరితో నడుస్తున్నావు? ఎక్కువ సమయము నువ్వు ఎవరితో కూర్చుంటున్నావు? ఎక్కువ సమయము నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? ఎక్కువ సమయము ఏ ముచ్చట్లు నువ్వు వింటున్నావు? ఎక్కువ సమయాన్ని నువ్వు ఎక్కడ గడిపి వ్యర్థం చేసుకుంటున్నావు? అబ్రహాము అయితే దేవునితో సహవాసం చేసి, దేవునితో కూర్చుంటూ, దేవునితో మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆలకిస్తూ, దేవునితో నడుస్తూ, దేవుని వెంబడిస్తూ చక్కటి సమయమును సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా అబ్రహాము ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం. అందును బట్టి అబ్రహాము జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అబ్రహాము కుటుంబంలోకి వచ్చాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చెబుతూ ఉంది, ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయనతోనూ సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీకు సమాధానము కలుగుతుంది. కాబట్టి ఆయనతో సహవాసం చేసినటువంటి అబ్రహాము జీవితంలో ఎన్నెన్నో మేలు. మొదటిగా అబ్రహాము లేక సంతానము లేదని ఎన్నో సంవత్సరాలుగా, 25 సంవత్సరాలుగా ఎంతో కృంగి ఉన్నటువంటి సమయంలో అబ్రహాముకున్నటువంటి సహవాసాన్ని బట్టి దేవుడు కృప చూపించి అబ్రహాము ఇంటిని సంతానముతో నింపేశాడు. రెండవదిగా, ఆ కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత, యవన కాలముకు వచ్చిన తర్వాత చక్కటి కుమార్తెను, మంచి కోడలను ఆ ఇంటికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది మనం గమనిస్తే, అబ్రహాము దేవునితో సహవాసం చేస్తూ ఉండగా, ఆదికాండం 24 మొదటి వచనం చూస్తాం మనము, అబ్రహామును దేవుడు సిరి సంపదలతో, ధనముతో, వెండి బంగారాలతో అబ్రహాము కుటుంబాన్ని, ఇంటిని నింపేశాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నీ కుటుంబంలో సమృద్ధి ఉన్నదా, ప్రియ సహోదరుడా? నీ కుటుంబంలో వెండి బంగారములతో నింపబడుతూ ఉందా? నీ వ్యాపారంలో అభివృద్ధి ఉందా? నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉందా? నీ చదువులో దీవెనుందా? నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యలో ఆశీర్వాదం ఉందా, ప్రియ దైవజనుడా, ప్రియ సంఘమా? దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలకించండి. దేవుని వాక్యము తెలియజేస్తుంది, అబ్రహాము మిక్కిలి ధనవంతుడైపోయాడు. విస్తారమైన దాసి దాసులు, పనివారు, ఒంటెలు, గాడిదలు, పశువులు కలిగిన, సమృద్ధి కలిగిన వాడైపోయాడు. ఆయనతో సహవాసం చేస్తే
ఆయన సమృద్ధిగా దీవించే దేవుడు. ఆయనతో సహవాసం చేసిన వారిని ఆయన విస్తారముగా ఆశీర్వదించే దేవుడు. ప్రియ సహోదరి, నువ్వెందుకు మనుషులతో సహవాసం చేసి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు? ఎందుకు నువ్వు టీవీతో సమయాన్ని అంతా వ్యర్థం చేసుకుంటావు? ఎందుకు నీ సెల్ఫోన్తో సహవాసం చేస్తావు? 24 గంటలు సెల్ఫోన్లో నీ సమయం అంతా పాడు చేసుకొని పనికి మాలిన స్నేహితులతో, పనికి మాలిన స్నేహితురాళ్లతో నీ సమయాన్ని అంతా పోగొట్టుకొని, వ్యర్థం చేసుకొని, వృధా చేసుకొని, ఆశీర్వాదాలు పోగొట్టుకొని, సమయాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, మనశ్శాంతిని పోగొట్టుకొని, కుటుంబంలో ఐక్యత లేక, ప్రేమ లేక, సమృద్ధి లేకుండా ఎందుకు నీవు లేమిలోకి వెళ్ళిపోతావు? వాక్యం నీతోనే మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? రోజు అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయనతో సహవాసం చేస్తున్నావా? నిత్యము మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేస్తున్నావా? ఆయన ముఖదర్శనం చేస్తున్నావా? ఆయనతో మాట్లాడి ఆయన మాట్లాడుతూ ఉండగా ఆలకిస్తున్నావా? ఆయన స్వరం వింటున్నావా? ఆయన మనసెరిగి ఆయనతో పాటు వెంబడిస్తున్నావా? దయతో ఈ సమయంలో నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవు సరిచూసుకో. నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు? నీ కులంతో ఎక్కువ సమయాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ మరి లోక సంబంధమైన, శరీర సంబంధమైన మనుషులతో నీ సమయాన్ని పోగొట్టుకుంటున్నావా? బైబిల్ చెబుతుంది, ఎవడు ఈ లోకముతో సహవాసం చేస్తాడో, లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి విరోధి అని యాకోబు రాసిన పత్రికలో మనం గమనిస్తాం. ప్రియ సహోదరి, సహోదరా, మరి ఈ దినము నుండి నువ్వు చక్కగా ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా, ఈ 2020 సంవత్సరంలో నేను నీతో ఎక్కువగా సహవాసం చేస్తాను ప్రభువా, సంఘంలో సహవాసం కలిగి ఉంటానయ్యా, దైవజనులతో సహవాసం చేస్తాను ప్రభువా, ప్రార్థన చేసేటువంటి ఆ ప్రేయర్ టీంలో లేదంటే ప్రార్థనా పరులతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాను ప్రభువా అని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. మనం చూస్తాం అపొస్తల కార్యం 2:42లో మనం గమనిస్తాం, ఆదిమ సంఘము మరి వారు ఏం చేశారంటే, అనుదినము వారు సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, బోధ ఎందును ఎడతెగక ఉన్నారు అని చెప్పి, ఆదిమ సంఘము వారు అనుదినము సహవాసం చేశారు. అనుదినము ఇంటింటా సహవాసం చేస్తూ వారు ప్రభువుని ఆరాధిస్తూ, ప్రభువును ఘనపరుస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుని మాటలు నేర్చుకుంటూ, చక్కగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పొందుతూ వచ్చారు. ప్రియ సహోదరి, సహోదరా, నువ్వు ప్రభుతో సహవాసం చేస్తే ప్రభుని కావలసినవన్నీ కూడా ఆయన నీకు విస్తారముగా అనుగ్రహిస్తాడు. నీ ఇంటిని ఆయన దీవెనలతో నింపుతాడు. నీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో శోధనలన్నీ తొలగిపోతాయి. నీవు దాసులు కలిగిన ధనవంతుడు అయిపోతావు. విశ్వాసులకు నీవు మాదిరి అయిపోతావు. అనేకులు నిన్ను బట్టి ఆశీర్వదించబడతారు. అనేకులు నీ ద్వారా రక్షించబడతారు. అబ్రహాము దేవునితో సహవాసం చేయటం ద్వారా 4వ మేలు ఏంటంటే, అబ్రహాము యొక్క రక్త సంబంధులు నశించిపోతున్నా, కాలిపోతున్న సొదొమ గొమొర్ర పట్టణాల నుండి విడిపించబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునితో సహవాసం చేయటం ద్వారా సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్నటువంటి లోతు కుటుంబమును దేవుడు విడిపించాడు. ఎవరిని బట్టి విడిపించాడండి? అబ్రహామును బట్టి విడిపించాడు. అబ్రహాము యొక్క స్నేహాన్ని బట్టి, అబ్రహాముతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి, అబ్రహాముతో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని బట్టి, అబ్రహాము యొక్క రక్త సంబంధిని నశించి నరకమునకు వెళ్లకుండా విడిపించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీ రక్త సంబంధాలను రక్షిస్తాడు, నీ బంధువులను రక్షిస్తాడు, నీ స్నేహితులను రక్షిస్తాడు, నీ తోడబుట్టిన వారిని రక్షిస్తాడు, నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తాడు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను బట్టి నీ బంధువులను, నీ స్నేహితులను, నీ ఇరుగు పొరుగు వారిని రక్షిస్తాడు. నువ్వు సహవాసం చేస్తే, ప్రియ సహోదరి, నీ భర్త రక్షించబడతాడు. నువ్వు సహవాసం చేస్తే నీ పిల్లలు రక్షించబడతారు. నువ్వు సహవాసం చేస్తే ఆయనతో నీ ఇరుగు పొరుగు వారందరూ కూడా రక్షించబడతారు. అబ్రహాము సహవాసం చేస్తే లోతు కుటుంబము రక్షించబడింది. ఎంత మేలు! దేవునితో సహవాసం చేస్తే ఎంత మేలుందండి! ఎంతో మేలుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి
ఒక తీర్మానం తీసుకొని దేవునితో సహవాసం చేయండి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు అయ్యా, నీతో సహవాసం చేయుటకు ఎందరైతే తీర్మానం తీసుకున్నారో వారందరినీ కూడా నాయన నీ స్నేహితులుగా మార్చుకొని దేవా నీవిచ్చే మేలులు నీ సమాధానం వారికి కలగజేసి వారిని వారి కుటుంబాలను సంఘాలను ఆశీర్వదించమని యేసు నామలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఒలీవ టీవీ ద్వారా ఈ చక్కటి వాక్యాన్ని మీ మధ్యకు తీసుకురావడానికి దైవజనరాలు ఎస్తేరమ్మ గారు భద్రాచలంలో సువార్తికురాలుగా ఉంటూ మరి ఎంతో ప్రయాసతో ఈ వాక్యాన్ని మీ మధ్యకు రావడానికి ఆ తల్లిగారు ఎంతో ప్రేరేపించబడి ఖర్చు పెట్టి మరి మీ మధ్యకు ఈ వాక్యాన్ని తీసుకొచ్చింది. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి ఆ అమ్మగారు ఎస్తేరమ్మ గారి కొరకు ప్రార్థన చేసి దేవుడు ఆమెను దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి సంపూర్ణమైనటువంటి జ్ఞానమిచ్చి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఇచ్చి మరి ఈ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఆ తల్లిని బలంగా దేవుడు వాడుకుంటట్టుగా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆ అమ్మ యొక్క భర్త గారు, వారి పిల్లలు కూడా అందరు కుటుంబం అంతా రక్షించబడి ఇంకా అనేకులకు సాక్ష్యమిస్తూ అనేకులకు ఆ దీవెనకరంగా ఆమె వాడబడినట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి మీరు ఫోన్ ద్వారా కూడా సంప్రదించి ప్రార్థనా సహాయమును పొందుకోవచ్చు. దయచేసి ఈ వాక్యమును ఈ రీతిగా మీ మధ్యకు తీసుకురావడానికి ఈ ఒలీవ టీవీ వ్యవస్థాపకులు దైవజనులు రత్నకుమార్ గారు ఎంతో వారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. దేవుడు వారిని వారు చేస్తున్న ఈ పరిచర్యను దీవించి ఇంక రాబో కాలంలో అనేక ప్రాంతాల్లో ఈ పరిచర్య విస్తరించబడి తెలంగాణలోను ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ టీవీ పరిచర్య ఇంకా వ్యాపించినట్లుగా అనేకులు ఈ పరిచర్యలోకి వచ్చి మరి ఎంతోమంది దీన సేవకులు బలపరచబడి చక్కగా దేవుని కొరకు వాడబడినట్లుగా మరి దేవుడు వారిని వారి పరిచర్యను దీవించునుగాక. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఎస్తేరమ్మ గారు దైవజనరాలు భద్రాచలం పట్టణంలో ఉంటున్నారు, సువార్తికురాలుగా అనేక ప్రాంతాలకు తిరుగుతున్నారు. అమ్మకు మంచి ఆరోగ్యం దేవుడిచ్చినట్లుగా, చక్కటి జ్ఞానం ఇచ్చినట్లుగా, బలమిచ్చినట్లుగా, ఆమె కుటుంబము సంపూర్ణంగా రక్షించబడి దేవుని సేవలో వాడబడినట్లుగా అమ్మ కొరకు ప్రార్థన చేయండి. అలాగుననే మరి మీ ప్రార్థనలో ఈ వాక్యం మీకు బోధించడానికి దేవుడు నన్ను కూడా నాకు కూడా చక్కటి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మరి ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మాకు కూడా ఫోన్ చేసి మీ అవసరత తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 9676622341 అన్న నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాము. దేవుడి ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్.